బుధవారం రోజు అమ్మవారింటికి వెళ్ళాము. ఇంకా అమ్మకు ముందే చెప్పాను, ఇంకా ఇంట్లో ఏమైనా పనులు అవి ఏమైనా ఉన్నా కానీ చేసేసుకుని ఇంకుంటుందిలే, పాపతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అని చెప్పా. అమ్మ అయితే ఈరోజు చికెన్ కర్రీ చేసింది, చాలా బాగా కుదిరింది. ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయనప్పుడే బాగా కుదురుతాయి. ఈరోజు కూడా నాకు భలే బాగా నచ్చింది టేస్ట్. అయితే మహీకి కూడా పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఎందుకో తను అంత ఇష్టపడట్లేదు. ఫస్ట్లో మేము మిక్సీ వేసేసి కొంచెం రసం అది పెట్టి అందులో పెట్టేదాన్ని, అప్పుడు తినింది, ఇప్పుడు ఎందుకో తినట్లా. ఏ కూరలు కూడా నేను అన్నిసార్లు చూడాను కానీ ఈ చికెన్ కర్రీయే అయ్యేటప్పుడు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటా ఉంటా, ఎట్లా ఉందో ఎట్లా ఉందో అని చెప్పని. ఇంక ఈయన రాలేదు కాబట్టి ఇంక తన కోసం బాక్స్ పంపించాను, ఇంకా నేను తింటున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత అమ్మకి ఇచ్చేసేసి దగ్గర దగ్గర మేము వెళ్ళింది 12:30, నేను ఇంకా అన్నం అది తినేటప్పటికి 1:30 అట్లా అయింది. ఇంకా తినేసి నేను లేచేటప్పటికి 6:30 సిక్స్ అయింది అనమాట. అప్పటి వరకు కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉన్నా. మహి మాత్రం పాపం ఒక్క 1 అవర్ నిద్రపోయిందంట, అంతే. ఇంక ఇంటికి వచ్చినాక నిద్రపోయింది, బాగానే బాగా ఆడుకుంది ఇంకా మా అమ్మతో. ఈ మధ్య పాపం ఏడుస్తుంది అక్కడ నుంచి వచ్చేటప్పుడు, మా అమ్మ కావాలని చెప్పి ఏడుస్తుంది. ఇంకా ఏడవడం అయితే మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అనమాట, ఏమని మా పిల్లలు అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తుంటారు అది ఇది అని చెప్పని. అప్పుడు నాకు అనిపించేది ఓకే, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారేమోలే అనుకున్నా. ఇప్పుడు నా పిల్ల దగ్గరికి వచ్చేటప్పుడు అది నేను ఫేస్ చేసినప్పుడు అది హ్యాపీగా ఉంది, ఒక పక్కన అది ఏడుస్తున్నందుకు బాధగా కూడా ఉంది. ఇంకా అంతే అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంకా వీళ్ళ నాన్న రాలేదు తీసుకెళ్ళటానికి, ఇంకా మా తమ్ముడు తీసుకెళ్ళి వదిలిపెడతారు అని చెప్పని ఇంకా వాడు వచ్చాడు. ఈ మధ్యలో ఇంకేమైందంటే ఇంకా వీళ్ళ నాన్న ఏమో మా కోసం ఇంటికి వెళ్ళాడంట, మేమేమో ఇక్కడికి వచ్చేసి ఉన్నాము. తర్వాత కాల్ చేసి నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. లేదు నేను ఇంటికి వచ్చేసానని చెప్పాను అన్న. ఇంకా తన కోసం వెయిట్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. అంతే ఈ వ్లాగ్ అయితే.